ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతున్నాయని నమ్మకం సన్నగిలుతుందని అన్నారు జగన్. అధికారుల్ని బదిలీ చేస్తూ లబ్దిదారులను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను అమ్మేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ కొత్త మేనిఫెస్టోతో మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడా పెద్ద మనిషి, మూడు సార్లు సీఎం అంటాడా పెద్ద మనిషి. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అవ్వాతాతలను అడుగుతా ఉన్నాను, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా? అది అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు. సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా? సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారు కొనిస్తారంట నమ్ముతారా అక్క? కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు వండుతూ ఉన్నారు కేవలం ఎందుకు? కేవలం మంచి బీదలకు, పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు.